हेलो फूडीज वेलकम टू माय चैनल आई मीन किचन ऑथेंटिक सांबार रेसिपी चूपించబోతున్నాను అదేంటంటే ఆనియన్ సాంబార్ దీనిని చిన్న ఉల్లిపాయల సాంబార్ అని కూడా అంటారు ఇది యాక్చువల్గా తమిళనాడు రెసిపీ కానీ చిత్తూర్ నెల్లూరులలో కూడా ఎక్కువగా చేస్తారు చాలా పాత వంటకం ఇంకా చాలా హెల్తీ రెసిపీ కూడా వివరాల్లోకి వెళ్ళబోయే ముందు మీరు గనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ సాంబార్ కోసం ముందుగా పప్పుని ఉడికించుకోవాలి అందుకోసం కందిపప్పు ఒక గ్లాస్ అంటే ఇంచుమించు 100 గ్రాములు బాగా కడిగి కుక్కర్లోకి తీసుకోవాలి ఇందులోనే ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు 1/2 స్పూన్ పసుపు 2 చిటికెళ్ళ ఇంగువ ఇంకా తగినన్ని నీళ్లు పోసి 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఆవిరిపోయే వరకు ఉంచాలి ఈలోపు ఈ సాంబార్కి మిగతా ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చిన్న చిన్న ఉల్లిపాయలు 200 గ్రాములు ఇలా పైన పొర తీసి పెట్టుకోవాలి ఒక పెద్ద టొమాటో ముక్కలుగా కోసుకోవాలి మెంతులు 1/2 స్పూన్ ఆవాలు జీలకర్ర కలిపి 1 స్పూన్ కొత్తిమీర తరుగు 1 చిన్న కప్ కరివేపాకు 2 రెమ్మలు ఆయిల్ 3 స్పూన్స్ ధనియాల పొడి 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ ఇంకా salt టేస్ట్కి తగినంత నేను ఈ రెసిపీకి స్పెషల్గా ఏ సాంబార్ మసాలాని యూస్ చేయడం లేదు చూసారు కదా పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలిపి పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి ఇలా చేయలేని వాళ్ళు పప్పు బాగా చల్లార్చి మిక్సీకి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక బాండిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర వేసి చిటపటమన్నాక 1/2 స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి తర్వాత కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో చిన్న ఉల్లిపాయలు ధనియాల పొడి ఇంకా salt 1 స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి సన్నని మంటపైనే ఒక 5 నుంచి 7 నిమిషాలు ఉంచాలి దీనివల్ల ఆనియన్స్ లోపల వరకు సాఫ్ట్ అవుతాయి తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అంటే ఇంచుమించు 150 ml వేసుకొని మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి చూసారా ఇలా బబుల్స్ వస్తున్నాయి ఈ టైం లోనే మెదుపుకున్న పప్పుని వేయాలి ఒకసారి బాగా కలిపి salt కూడా చూసుకోవాలి మీకు సాంబార్ ఇంకొంచెం పల్చగా కావాలంటే ఇంకొన్ని వాటర్ వేసి salt అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత దీనిపైన కరివేపాకు 2 రెమ్మలు ఇంకా కొత్తిమీర తరుగు వేసి మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు సన్నని మంటపైనే ఉంచాలి చూసారు కదా సాంబార్ మసాలా వేయకపోయినా మూత తీసిన వెంటనే ఇల్లంతా మంచి అరోమా వస్తుంది ఆనియన్స్ కూడా చాలా సాఫ్ట్గా తినేప్పుడు భలే ఉంటాయి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ చిన్న ఉల్లిపాయల సాంబార్ రెడీ మీరు కూడా ఒకసారి సాంబార్ని ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మీరు నా ఛానల్లో ఏమైనా స్పెషల్ రెసిపీస్ని చూడాలనుకుంటే కమెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా నా ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్